అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మహాగణపతి రూపం ఎంతో మహనీయం, కమనీయం. దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులు ఉన్నా అందరు చూసే చూపు మాత్రం ఖైరతాబాద్ మహాగణపతి. దేశవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది. దాదాపు 70 సంవత్సరాల నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంలో, ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుకుంటా మహాగణపతి దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో భక్తులు అనేవారు వస్తుంటారు. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తవటంతో 70 అడుగుల ఎత్తులో ఆ భారీ గణనాథుడు శ్రీ సప్తముఖ మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనే ఉన్నారు. అంటే 7 తలలతో మహాగణనాథుడు ఆ విశ్వేశ్వరుడు భక్తులకు, వచ్చే భక్తులకు దర్శనే ఉన్నారు. ఓవరాల్గా ఎల్లుండే పండగ కావటంతో ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు, ఓవరాల్గా ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అనేది తెలుసుకుందాం. సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఇంకా ఖైరతాబాద్ మహాగణనాథుని దగ్గర ఉన్నాను. ఇక్కడ అప్పుడే ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. గణనాథుని ప్రత్యేకత చెప్పుకోవాలంటే ఆయన రూపం, ఆయన రూపం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకసారి మనం రూపాన్ని పరిశీలించితే ఈసారి 70 సంవత్సరాలు పూర్తవడంతో గణపతికి మొత్తం 7 తలలు ఉండే విధంగా శ్రీ సప్తముఖ మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనం ఉన్నాను. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చుట్టూ కూడా ఈసారి అయోధ్య బాలరాముడు ఉండడంతో, ఈసారి అయోధ్య ఉండడంతో కింద అయోధ్య బాలరాముడికి సంబంధించిన విగ్రహం, అదేవిధంగా ఏదైతే గణనాథునికి ఇరువైపులా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు శ్రీనివాస కళ్యాణం కావచ్చు, ఇంకో వైపు పార్వతుల కళ్యాణం కావచ్చు. ఈ రెండు కూడా ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా దేశవ్యాప్తంగా ఎన్ని గణనాథులు ఉన్నా కూడా ఇక్కడ గణనాథులు చాలా ప్రత్యేకతమని చెప్పుకోవాలి. ఇప్పటి నుంచే మనం ఏ పండుగ వాతావరణం కనిపిస్తుంది. రేపు లేదా ఈ రోజు సాయంత్రం కట్టెల తొలగింపు పూర్తయినందుకు మనకు మొత్తం స్వచ్ఛత అనేది మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడే ఏదైతే మార్నింగ్ గణనాథునికి సంబంధించిన కన్నుదిద్దే కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది పూర్తి చేశారు. పూర్తి చేసిన అనంతరం ఈరోజు సాయంత్రం ఆగమనం, ఏదైతే గణపతి ఆగమనం అనేది ఉన్నది, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఒక కోలాహలం పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే ఒకవైపు ఎల్లుండికి సంబంధించిన ఏవైతే భారీ గెట్స్, ఒకవైపు గణపతి నుంచి ఐమాక్స్ వైపు కావచ్చు, ఒకవైపు గణపతి నుంచి లక్ష్మీకాపుల్, ఇంకోవైపు గణపతి నుంచి ఏదైతే రైల్వే ట్రాక్, మూడు వైపులా ఇప్పటికే బారిగేట్స్ ఏర్పాటు చేశారు. ఒకవైపు పోలీసులు ఇప్పటి నుంచే ఎలాంటివి తలెత్తకుండా ఇప్పటి నుంచే మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ అనేది ఏర్పడకుండా ఎక్కడికక్కడ వచ్చిన వెహికల్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారు. రేపు సాయంత్రం నుంచి అనేది ఈ ఏదైతే గణపతి చుట్టుపక్కల ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లోకి రానున్నాయి. మొత్తం మీద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ ఖైరతాబాద్, ఎక్కడ ఏ జంక్షన్ చూసినా కూడా గణనాథుని సందడి మాత్రమే కనిపిస్తుంది. మొత్తం 7 తలలు పైన నాగసర్పం ఏదైతే ఉంటుందో నాగసర్పంతో పైన కొలువు తీరారు. మొత్తం మీద ఎల్లుండి మహాగణనాథుడు కొలువుదీరని ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణపతికి మనం ఎప్పుడు చూసినా గణపతికి చిట్టేలక అనేది అట్రాక్షన్గా నిలుస్తుంది. చిట్టేలక కూడా గణనాథుని పక్కన అనేది చిన్నగా ఎంతో కొలువు తీరి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం మీద ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా, నగరానికి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ గణనాథుడు ఉన్నాడని చెప్పుకోవచ్చు. మొత్తం రేపు ఎల్లుండి ఈ టైం వరకు ఆ గణనాథుడు కొలువు తీరని ఉన్నారు. ఎల్లుండి ఉదయం ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర గవర్నరు మొదటి పూజ చేయనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఆ గణనాథుని పండుగ జరుగుతుంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, ముఖ్యంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఒకవైపు ఏదైతే బారిగేట్స్ ఏర్పాటు చేశారో గణపతికి మూడు వైపులా ఒకవైపు బారిగేట్స్ ఏర్పాటు చేసి దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. వచ్చే వరకు ఒకవైపు మెడికల్ ఫెసిలిటీ
కావచ్చు, వాటర్ సదుపాయం కావచ్చు, అన్ని ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఎల్లుండి మార్నింగ్ నుంచి గన్ననాథుని దర్శనం చేసేందుకు ఇప్పటికే ఆలయ ఎవరైతే ఆలయ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. గణపతి దగ్గరికి వస్తే అందరు మాట్లాడుకునే అంశం కైతబాల్, ఆ మహాగణనాథుని రూపం. ఆ మహాగణనాథుని రూపం వెనుక ఉన్నది శిల్పి రాజేందర్. ప్రస్తుతం అంతా పాటు శిల్పి రాజేందర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ గణనాథుని దగ్గరికి ఎవరికి వచ్చినా ఫస్ట్ మాట్లాడుకునేది ఆయన రూపం. ఆయన రూపం చాలా ప్రత్యేకం. ఆ రూపం వెనుకున్న మీరు ఎలా అనిపిస్తుంది ఈ మాట విన్నప్పుడు? నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది సపోజ్ ఇంకా 2 రోజులు ఉన్నప్పుడే భక్తులు చూసినట్టే, మీరు చూసినట్టయితే 4-5 రోజులు వాన పడుతూ ఉంది. వాన కూడా కేర్ చేయకుండా ఇంతమంది భక్తులు వచ్చి ఇక్కడ వినాయకుని చూడాలని వస్తున్నారు. కాబట్టి ఈ 2 రోజుల ముందే ఇలా ఉందా, రేపు 7 తారీఖు ఎలా ఉంటుందని మనం యూగించలేము. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటి సబ్జెక్టు, వినాయకుని గురించి దేవుళ్ళ గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు అయితే మహాశక్తి సప్తముగా మహాశక్తి గణపతి అంటే ఏంటి, అసలు త్రిమూర్తులతో పాటు వినాయకుడిని పూజ చేస్తే ఏం జరుగుతుంది, అది కూడా కాకుండా రాగు కేతులను కూడా ఈ సప్తముఖ వినాయకుడితో పాటు పూజ చేస్తే ఏం జరుగుతుందని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ సిద్ధాంతం కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఎలాగైనా వినాయకుడిని దర్శనం చేయాలని అనే మైండ్తోనే ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంత్రాన్ని లేకుండా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తయింది, 70 అడుగులే తయారు చేస్తున్నారు. పక్కన బాలరాముడు, ఒకవైపు శ్రీనివాస కళ్యాణ్ పార్వతి, వీటి అన్నిటికి ఏంటి స్పెషల్ ఏంటి? ఇప్పుడు భక్తులకు మంచి జరగాలంటే మంచి ఒక సబ్జెక్ట్ని చూపించాలి. అలా సిద్ధాంతి విఠల శర్మ గారు పంచాంగ చూసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ వేరే విగ్రహాలు పెట్టేవాళ్ళు, ఈసారి ఆయన కళ్యాణం పెట్టండి, అది కూడా శ్రీనివాస అండ్ శివుడు వీళ్ళిద్దరు కళ్యాణం పెట్టండి, మీరు చేసే సెంట్రల్ సబ్జెక్ట్ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది, భక్తులు కూడా మంచి జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ సంవత్సరం ఈ వినాయక రూపం చేయడం జరుగుతుంది. ఈ బాలరాముడు మాత్రం, అయోధ్య బాలరాముడు మాత్రం కమిటీ వాళ్ళు అయోధ్య వెళ్ళి చూడని భక్తులు చాలామంది లక్షల మీద ఉన్నారు. మన దగ్గర దాదాపు 10 లక్షల పైన భక్తులు వస్తారు. కాబట్టి వాళ్ళందరూ దర్శనం చేసుకోవడానికి ఈ సంవత్సరం అయోధ్య రాముడిని పెట్టమండి, వాళ్ళ కోరిక మీద అయోధ్య రాముడిని పెట్టడం జరిగింది. ఎక్కడైతే మహాగణపతి దగ్గర సందడి వాతావరణం నేలుకొన్నది, ప్రస్తుతంతో పాటు కైతబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారు, మాట్లాడదాం. అక్క, ఇంకా 2 రోజులు సమయం ఉంది, ఇప్పుడే సందడి వాతావరణం ఏంటి? సందడి వాతావరణం వెనుక భగవంతుడు కళ్ళు తెరిచేశారు కొద్ది క్షణాల క్రితమే. ఈ కళ్ళు తెరిచేది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకతగా మేము చూస్తున్నాము. ఎందుకంటే 70 సంవత్సరాలు 70 ఫీట్ల మీద నుంచి భగవంతుడు చూస్తున్నాడు అందరినీ దర్శించడానికి. ఈ సంవత్సరం ఇదే మెయిన్ ప్రత్యేకత. దాంతోపాటు 70 సంవత్సరాలు మట్టి గణపతి, 70 ఫీట్లు ప్లస్ కుడివైపున అయోధ్యకు వెళ్ళి చూసి రాని వాళ్ళ గురించి అలాంటి వాళ్ళు బాధపడకుండా ఉండాలి. సేమ్ అయోధ్య బాలరాముడిని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన ఉన్నాము. దాని లెఫ్ట్ రాహుకేతువులు, మళ్ళీ కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ శ్రీనివాస కళ్యాణము మరియు శివపార్వతుల కళ్యాణం. ఇలాంటి విగ్రహాలని మనం ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి కళ్యాణ ప్రోగ్రాం కూడా పెడుతున్నాము. సో ఈరోజు కళ్ళు తెరిచిన తర్వాత భగవంతునికి మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే మిగతా కార్యక్రమాలు కావాలో మా ఖైతాబాద్ యూత్ అంతా ఈరోజు కలిసి గణపతి ఆగమన్ పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుపుకుంటారు. మీడియా త్రూ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వచ్చి ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఈ ఖైతాబాద్ యూత్ చూశారంటే పరిశాన్ కావాలి మాకు అందరూ రాష్ట్రంలో అందరూ. సో ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 7వ తారీఖు ఉదయం పూజ స్టార్ట్ అవుతుందండి. ముత్యాల తలంబ్రాలు, కండువ, జంజరము, దాంతోపాటుగా సీఎం గారు కూడా వచ్చే మార్నింగ్ పూజకే వస్తున్నారు. ఈ ఆఫ్టర్నూన్ 3 తర్వాత మనకు మన గవర్నర్ గారు కూడా వస్తారండి. అది సో మీరంతా ఒక లుక్ వేయాలి మా యూత్ని. కట్టడ తొలగింపు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇప్పుడు 1-2 అవర్స్ పడుతుందండి, ఇంకొక 2-3 అవర్స్. ఎందుకంటే టాప్ నుంచి తీసుకుంటూ రావాల్సి వస్తుంది వినాయకుడి కర్రలు అనేసి. సో ఒక ఆల్మోస్ట్ ఇప్పటికీ స్టార్ట్ చేశారు, లంచ్ అవ్వగానే. ఇప్పుడు కళ్ళు ప్రోగ్రామ్ అయ్యింది కాబట్టి కొంచెం డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అవగానే ఇంకొక 1/2 అవర్ నుంచి స్టార్ట్ చేస్తారు. కమ్సికమ్ 3 అవర్స్ అన్న పడుతుందండి. అవి తీసిన తర్వాత మనకు ఒక మాల వేసి భగవంతుని అలంకరిస్తాము.
కంప్లీట్ పిక్చర్ మనకు గణపతి ఒక 3 అవర్స్ లో దర్శనం ఇచ్చేస్తారు. ఇదంతా ఇన్ని రోజులు జరిగింది, మొత్తం ఒక ఎత్తు రాబోయేది ఇంకో ఎత్తు. వీళ్ళని ఎవరైతే వస్తారో ప్రజలు కంట్రోల్ చేయడం పెద్ద టాస్క్. ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? ఇప్పటికే బారిగేట్స్ వేశారు. నిజమండి, మన అడిషనల్ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ తో ఇక్కడ రెగ్యులర్ గా మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. క్రౌడ్ మాత్రం ఎలా సీదా వస్తుందో అలా స్ట్రెయిట్ గా దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకు 70 సంవత్సరాలలో ఎప్పుడు ఏ ఒడి తిరుపుకోవాలి? ఇంతకుముందు ఒక తొక్కిసలాట ఈ ఖైరతాబాద్ లో ఇప్పటి వరకు ఎప్పుడు తొక్కిసలాట లాగలే. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సభ్యులు కానీ, మా యూత్ కానీ, మా వాలంటీర్స్ కానీ, మొత్తం బస్తీ వాసులు ఇక్కడ ఉంటారు. దాంతోపాటు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, ఇక్కడ వాళ్ళ టీం ఉంటుంది, వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఉత్సవ కమిటీ సంబంధించిన మెంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, బందోబస్తు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ వరకు వచ్చే పనులు అడగడుగున పోలీస్ బందోబస్తు ఉందమ్మా. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం 50 నుంచి 55 వరకు. మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి మన డైనమిక్ మన లీడర్ మన రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి వారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు, మున్సిపల్ కానీ, వాటర్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ అంబులెన్స్ బండ్లు మరి ఏర్పాటు చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ఇప్పుడే కళ్ళు తెచ్చారు వినాయకుడు, మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలు జారీ చేస్తాం. 4 దిక్కు భారీ గేట్లు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఖైరతాబాద్ రైల్వే గేట్, ఇక్కడ మీరా టాకీస్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంఎస్ థియేటర్, వెనుక బస్సు వాళ్ళకు ఇక్కడ వారికి దారి. మరి గత సంవత్సరం చూసుకొని 100,000 మంది వచ్చారు. మరి అదే మేము అదే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాలంటీర్లు 100 మంది ఎక్కువ పెట్టాము, 300 మంది వాలంటీర్లు పెట్టాము. మరి వాళ్ళ పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని విధాలుగా మరి మేము అందిస్తూ, ఎలాంటి గత సంవత్సరం చూసుకొని మా దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అందిస్తూ మాకు అన్ని విధాలుగా గత సంవత్సరం ప్రతి సంవత్సరం ఆర్టీవీ మాకు అన్ని విధాలు ఒకరోజు ముందొచ్చి మాకు అన్ని విధాలుగా గణేషించగా 100,000 మందిని మరి ఎక్కడైతే పంపించుకుంటారో వాళ్ళు కంట్రోల్గా చూపిస్తూ మాకు ఇక్కడ డిస్టిక్ మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారికి మేము ప్రత్యేకంగా వాళ్ళు పొద్దుననక రాత్రి అనక ఇక్కడనే ఉంటారు. వారు ఎంతో నేను గత సంవత్సరం చూశాను, నేను 4 సంవత్సరాలు చూస్తున్నాను. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్టీవీకి మరి అన్ని ఛానల్ వస్తాయి, ప్రెస్ కానీ, రిపోర్టర్ కానీ. మేము వారికి మరి ఇక్కడ మీడియా వారికి ఒకటి ఒక సట్టు ఒకటి పక్కన స్టేజ్ ఏర్పాటు చేస్తాము. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనాలు కానీ, వాటర్ కానీ ఇక్కడనే వినాయకుడు వెనుక ఏర్పాటు చేశాము. 11 రోజుల దాకా తినొచ్చు. ఇక్కడ వాలంటీర్ ఇక్కడ వినాయకుడు 150 మంది కళాకారులతో మరి పంచముఖ ఏది మన సప్తముఖ 7 సర్పాలతో వినాయకుడు ఏర్పాటు చేశాము. మరి 7 పడగలు, 7 తలలు, 24 చేతులు. మరి రైట్ సైడ్ చూస్తే బాలరాముడు ఏర్పాటు చేశాం, లెఫ్ట్ సైడ్ చూస్తే మరి రావుకేతుని ఏర్పాటు చేశాము. మరి రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్ శివపార్వతి కళ్యాణం. బాలరాముని ఎందుకు ఏర్పాటు చేశామంటే అయోధ్య వెళ్ళని వారు ఇక్కడనే పూజ చేసుకునేటట్టు ఏర్పాటు చేశాము. రావుకేతుంబి ఏర్పాటు చేశాము. మరి రావుకేతు మంచి జరగాలని భక్తులకు మరి శిల్పి రాజేందర్ గారు, విఠల్ శర్మ పండిత్ గారు వారు చెప్పడం జరిగింది. భక్తులు పూజ చేసుకున్న తర్వాత మనశ్శాంతి, మన సుఖ సంతోషాలతో ఉండాలని మరి వారి రావుకేతుంబి ఏర్పాటు చేశాం. గణపతి దగ్గర ఎల్లుండి జరిగే వినాయక చవితికి అన్ని సర్వం సిద్ధమయ్యే, ఒకవైపు మనం చూసుకున్నట్లయితే బందోబస్తు వైపు కావచ్చు, ఇంకోవైపు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు సీసీ కెమెరాలు, అదేవిధంగా బారిగేట్స్ ఏర్పాటు చేసి వినాయకునికి మొదటి పూజకు సర్వం సిద్ధం చేశారు. ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి ఇక్కడ ఏవైతే బారిగేట్ ఏవైతే రోడ్స్ ఉన్నాయో రేపటి నుంచి క్లోజ్ చేసి వినాయక నిమజ్జన వరకు కూడా ఆంక్షలు, ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయో అవి కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద ఒకవైపు సీసీ కెమెరాల నిఘాలో, అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ని ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఒకవైపు క్యూ లైన్స్ కావచ్చు, వచ్చే వరకు ఒక క్యూ లైన్, వెళ్ళే వరకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి ముఖ్యంగా వచ్చే షీ టీమ్స్ కోసం ప్రత్యేకమైన షీ టీమ్స్ని ఏర్పాటు చేసి మహిళల రక్షణ కోసం ఇలాంటివి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ బందోబస్తు తప్ప ఆ దర్శనం అనేది వచ్చిన భక్తులకు ఈజీగా అయ్యే విధంగా ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో ఇప్పటికే అన్ని పూర్తి చేసిన అవకాశం మనకు కనిపిస్తుంది. ఇంకెన్నపర్సెంట్ సూర్యత కలిసి శిల్పాటివే హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.